కాన్స్టెన్సీలో గోనెగండ్ల గ్రామంలో తాగునీటి సమస్య బలంగా ఉంది సార్. దాని మీద కలెక్టర్ గారికి కూడా 2-3 సార్లు ఇది చేశాం సార్. అంత పెద్ద మండల కేంద్రంలో 30,000 జనాభా ఉన్నా కూడా 4 రోజులకు ఒకసారి మాకు నీళ్ళు వస్తున్నాయి సార్. దాని మీద కూడా మేము మేడం ద్వారా ఫైట్ చేశాం. తర్వాత 2-3 సార్లు కార్యక్రమం కూడా చేశాం సార్. ఫ్లోరైడ్ వాటర్ సార్, పూర్తిగా పురుగులు పడిన నీళ్లు. అదే నీళ్లు తీసుకుపోయి మేము ఒక ప్రజా ఉద్యమంలో భాగంగా ఎంఆర్ఓ కార్యాలయానికి, ఎంపీడీఓ కార్యాలయానికి మా జనసేన నుంచి ఈ నీళ్లు మీరు తాగాలి అని చెప్పి వాళ్ళ దగ్గర ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం సార్. ఆ ప్రోగ్రామ్ వాళ్ళకి లీక్ అయ్యి తర్వాత వెంటనే వాళ్ళు స్పందించుకొని ఇప్పటి వరకు అయితే ఫిల్టర్ చేసి కొద్ది వరకు మంచినీళ్ళు పంపిస్తున్నారు. కానీ దాదాపు అయితే వాటర్ మాత్రం 4 రోజులు ఉపసరిస్తున్నాయి. ఎక్కడి నుంచో తుంగభద్రకు వచ్చి మా గోనెగండ్ల పై తాలూకు 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న గాజుల దిన్న ప్రాజెక్ట్ నీరు మేము తాగలేకపోతున్నాం సార్. 1 కిలోమీటర్ దూరంలో ఉంది సార్ మా గాజుల దిన్న ప్రాజెక్టు. ఆ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గాజుల దిన్న ప్రాజెక్ట్ నీరు దాదాపు 60 కిలోమీటర్ దూరం వరకు తాగుతున్నారు సార్. కర్నూలు, డోన్, పత్తికొండ ఈ ఏరియా మొత్తం మా గాజుల దిన్న ప్రాజెక్ట్ నీరే తాగుతున్నారు సార్. కానీ మా గోనెగండ్లకు మాత్రము తాగునీరు లేదు సార్. ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని మండలాలు కూడా కరువు మండలాలుగా ప్రకటించిన గోనెగండ్ల మాత్రం కరువు మండలంగా ప్రకటించకపోరు సార్. ఎందుకంటే ముఖ్యంగా వచ్చేసి అక్కడ 1 కిలోమీటర్ దూరంలో గాజుల దిన్న ప్రాజెక్ట్ ఉంది. ఆ నీళ్లు మీకు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. కానీ ఆ నీళ్లు మాత్రం గోనెగండ్లకు సాగునీరు కానీ త్రాగునీరు కానీ అవసరానికి లేదు సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.